శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనుమరాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గురు శని గ్రహాల యొక్క డబల్ ట్రాన్సిట్ వల్ల వివిధ రాశుల వారికి ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయో చూద్దామండి. ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి కనుక అసలు యొక్క గురు శని గ్రహాల యొక్క అసలు ఎలాంటి ఫలితాలు డెలివరీ చేస్తాయి ఏమిటి అనేది చూస్తే, సహజంగా గురుడు ధర్మానికి కారకుడు, శని కర్మకు కారకుడు. గోచారంలో ఫలితాలు జరగాలి అని అంటే ఒక సంవత్సరం పైబడి ఏవైతే కనుక గ్రహాలు రాశులలో ఉంటాయో వాటి వలన అధికంగా ఫలితాలు జరుగుతూ ఉంటాయండి. గురు శని గ్రహాలు, గురుగ్రహం ఒక సంవత్సరం పడి ఒక రాశిలో ఉంటారు పైబడి, శనిగ్రహం 2.5 సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారండి. అంటే అవి స్లో మూవింగ్ ప్లానెట్స్ అని చెప్తూ ఉంటాం. మరి 22 ఏప్రిల్ 2023 నుండి గురుడు మేషరాశిలో ఉండి సింహరాశి మీద, 18 జనవరి 2023 నుండి శనిగ్రహం సింహరాశి మీద. ఎందుకు అనంటే గురుగ్రహానికి 5, 7, 9 దృష్టిలు ఉంటాయి. సో తన పంచమ దృష్టి చేత సింహరాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు. అదేవిధంగా శనిగ్రహం శనైశ్వరుడు సప్తమ దృష్టి చేత పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అంటే ఇరువురు కూడా కామన్గా చూసే యొక్క రాశి ఏదైనా ఉందంటే సింహరాశి అండి. మరి ఒక్కో రాశి వారికి ఆ రాశి అనేది భావాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే 2023 ఏప్రిల్ 3వ వారం నుండి చూసినా కూడా మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అయ్యానంటే, ఇంతకాలం కూడా ఈ యొక్క గురుగ్రహం రాహుతో కలిసి గురు చండాల యోగంలో ఉన్నారండి. అంటే ఒక మంచివాడు ఒక చెడువాడితో కలిస్తే మంచివాడు తన పట్టు కోల్పోవటం జరుగుతుంది, మంచిని ఎక్కువగా డెలివర్ చేయలేరు. అలానే గురుగ్రహం ఈ యొక్క మ్యాలిఫిక్ మరియు దుష్టగ్రహం విపరీత గ్రహం అయినటువంటి రాహుతో కలిసి ఉన్నారు. కాబట్టి 30 అక్టోబర్ 2023 వరకు కూడా గురుగ్రహం తన శుభఫలితాలను ఇవ్వలేకపోయారు. సో ఈ యొక్క రాహుకేతులు 1.5 సంవత్సరం తర్వాత రాహు ఈ యొక్క మీనరాశికి, కేతువు కన్యారాశికి వెళ్ళడం వల్ల ఈ యొక్క గురుగ్రహం అనేది ఫ్రీ అయిపోయారండి. మిత్రశతంలో ఉన్నారు కాబట్టి సో ఆయన దృష్టి చేత సింహరాశి మీద మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా శనైశ్వరుడు కూడా వక్రగతిని దాదాపు 4 నెలల పైబడి ఆయన వక్రీకి నుంచి ఉన్నారు. ఆయన కూడా 4వ తారీఖు నుండి వక్రగతిని వదిలి స్పష్టంగా తన సప్తమ దృష్టి చేత ఈ యొక్క సింహరాశి మీద దృష్టి పెట్టారు. అంటే గురు శని రెండు గ్రహాలు కూడా ఈ యొక్క భావాన్ని రాశిని ఉంది చెందబోతున్నాయి. అందుకనే మనం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. గురుడు జీవకారకుడు అంటాం నాడీ శాస్త్రం ప్రకారం. మరి మనస్సు అనేది ఉంటుంది, మనఃకారకుడు చంద్రుడు, ఆత్మ సోల్ ఉంటుందండి, ఆత్మకు కారకుడు రవి. మరి శక్తికి కారకుడు ఎవరయ్యా, కండరాల గుజ్జు కానీ శక్తి కంటే మంగళుడు, కుజుడు అని చెప్తూ ఉంటాం. బుద్ధికి కారకుడు బుధుడు, భోగానికి సుఖానికి కారకుడు శుక్రుడు, కర్మకు కారకుడు శని అవుతారండి. అంటే గురుడు జీవకారకుడు అయితే శని కర్మకారకుడు. సో అందుకనే ఈ యొక్క ఫలితాల విషయంలో మనం ఇంత ఘనంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ ఒక్క ఫలితాలు అందరికీ ఇలానే శుభ ఫలితాలే ఉంటాయా, అందరికీ అశుభ ఫలితాలు ఉంటాయా, లేకుండా మిక్స్డ్ ఫలితాలు ఉంటాయా అంటే ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి. మీ యొక్క గోచార ఫలితంతో పాటుగా మీ యొక్క జన్మ జాతక చక్రంలో లగ్నం నుండి లగ్నాధిపతి బలం ఏ విధంగా ఉంది, మీకు జరుగుతున్న దశ అంధదశలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇలాంటి సమయంలో గురుశని మంచి ఫలితాలు ఇస్తున్న సమయంలో మీ జన్మ జాతక చక్రంలో కూడా గురుశని బలంగా ఉన్నారనుకోండి, ఆబ్వియస్లీ తప్పకుండా శుభ ఫలితాలే అధికంగా పొందుతారు. ఉదాహరణకి మనం చెప్పుకో ఫలితాలలో సంతాన యోగం అంటాం. మీరు పెళ్ళి కాలేదు, వివాహం కాలేదు, విద్యార్థులు అవుతారు అనుకోండి, అది మీకు వర్తించదు. మీకు పెళ్లి కాని వారికి సంతాన యోగం అనేది ఉండదు కూడా. సో ఒకవేళ స్టూడెంట్స్ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, వివాహం అవుతుంది అని చెప్తే కనుక వాళ్ళు అన్నయించుకోవాల్సిన అవసరం లేదండి. పరిస్థితులను బట్టి, సో ఆ ఏజ్ను బట్టి అలాంటి వారు అన్నయించుకుంటే ఫలితాలు చక్కగా సరిపోతాయి. వృషభ రాశి వారికి ఈ యొక్క గురు శని గ్రహాల యొక్క డబల్ ట్రాన్సిట్ వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి. వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం. వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టి యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయండి. వృషభ రాశి వారికి 8 మరియు 11వ స్థానాలు అష్టమ లాభాధిపతి గురుడు ఇంతకాలం కూడా 30 అక్టోబర్ వరకు కూడా రాహుతో కలిసి గురు చండాల యోగంలో ఉండి శుభ ఫలితాలు ఇవ్వలేకపోయారండి. ఇప్పుడు ఏంటయ్యా అంటే 1వ తారీఖు నుండి రాహు గురుడు పూర్తిగా విడిపోయి పక్కపక్క రాష్ట్రంలో క్లియర్గా ఉన్నారు కాబట్టి గురుడు కూడా మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి శుభ ఫలితాలు ఇస్తారు. మరి శనైశ్వరుడు వృషభ రాశి వారికి యోగ కారకుడు. ఎందుకు అనంటే కేంద్రం మరియు కోణాధిపతి, 10వ స్థానం అంటే కేంద్రం, 9వ స్థానం అంటే కోణం, 9, 10 అధిపతి 10లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా గత 4 నెలల పాటుగా వక్రీకరించి ఉండి ఉన్నారు. ఇప్పుడు 4వ తారీఖు నుండి వక్రగతిని వదిలారు కాబట్టి ఇరువురు కూడా వీరి యొక్క దృష్టి
గురుడికి ఏమో పంచమ దుశ్చేత మీ యొక్క నాలుగవ స్థానం మీద, శనిచరుడు సప్తమ దుశ్చేత మీ యొక్క నాలుగవ స్థానం మీద. సో వృషభ రాశి మరియు వృషభ లగ్నం వారికి నాలుగవ స్థానం యాక్టివేట్ కాబోతుంది. మరి ఈ ఫలితాలు ఎప్పటిదాకా వర్తిస్తాయా అంటే, ఈ యొక్క గురుగ్రహం April 30 వరకు 2024 ఏప్రిల్ వరకు ఉంటారు. అంటే దాదాపుగా 6 నెలల పాటుగా ఈ ఫలితాలు వర్తిస్తాయి, డబల్ ట్రాన్సిట్ ఫలితాలు. నాలుగవ స్థానం అంటే ఏంటి అయ్యాలంటే, ఇల్లు, వాహనం, ప్రాపర్టీ, సుఖజీవనం, మదర్, ఇవన్నీ కూడా ల్యాండ్ ప్రాపర్టీస్ ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మంచి వాహన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రుల కలయిక, కుటుంబంలో మంచి శుభకార్యక్రమాలు చేయటం, ఇంట్లో రెనోవేటివ్ పనులు అంటే ఇంటి మరమ్మత్తు కార్యక్రమాలు చేయటం, ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ కావాలనుకో ట్రాన్స్ఫర్ కావటం, బదిలీలు, ట్రాన్స్ఫర్స్, చేంజ్ ఆఫ్ జాబ్, ఇవన్నీ ఇండికేట్ చేస్తున్నాయి. ఒక్కొక్కటిగా కనుక చూస్తే ముఖ్యంగా ఏంటంటే, వాహనం కోరుకునే వారికి వాహన సౌఖ్యం కలుగుతుంది. లోన్స్ ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా సరే అప్రోచ్ అవుతారు. మరికొంతమంది ఇల్లు రెనోవేట్ చేసుకోవాలనుకున్నవారు, పాత ఇల్లు, శని దృష్టి తృతీయ దృష్టిత గురుడి మీద పడుతుంది. గురు శనులు ఇద్దరు కూడా చతుర్థ మీద ఉన్నారు కాబట్టి, శని అంటే ఓల్డ్, జూపిటర్ అంటే ఎక్స్పాన్షన్, పెంచుకోవటం అంటే ఉన్న ఇంటిని మరమ్మతులు చేసుకోవటం, లేకుంటే గ్రౌండ్ ఫ్లోర్ అంటే పైన ఫ్లోర్ వేయటం కానీ ఇలాంటిది ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్, లేకుంటే ఇంట్లో సుందరీకరణ చేసుకోవటం, ఇంటీరియర్ డిజైన్ పెంచుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు అని చెప్పవచ్చండి. మరి నాలుగవ స్థానం అంటే డిగ్రీ స్థాయి విద్య కూడా. విద్యార్థులు కూడా గురు రాహుల యొక్క కలయిక వల్ల, గురు చండాలయంలో ఉండడం వల్ల సరిగ్గా రాణింపు లేకపోవడం, కన్ఫ్యూజన్లో ఉండటం అని జరిగి ఉంటుంది. ఇప్పుడు క్లియర్గా క్లారిటీగా ఉంటారు. ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతేనేమి, వీరందరూ కూడా మంచి మంచి ఇన్స్టిట్యూట్లో సీట్లు పొందడం లాంటి జరుగుతుంది. ఫోర్త్ ఈజ్ డిగ్రీ స్థాయి విద్య, మంచి కాలేజీలో సీట్లు పొందడం కూడా మనం గమనించవచ్చు. మరి ఈ యొక్క మదర్ హెల్త్ విషయం కూడా, తల్లిగారి ఆరోగ్య విషయం, గతంలో ఏమైనా ఇబ్బంది పడి ఉండి ఉన్నా కూడా ఆ అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి పొందుతారు అని చెప్పవచ్చండి. మరి విద్యార్థులు డిగ్రీ స్థాయి ఆ పైబడిన చదవాలనుకుంటున్న విద్యార్థులు ఇంటి నుండి దూరంగా వెళ్ళటం కూడా మనం గమనించవచ్చు. ఈ యొక్క 10లో ఉన్న శనిచరుడి దృష్టి 12వ స్థానంలో ఉన్న గురుడి మీద దృష్టి పడుతూ ఉంది కాబట్టి, 12 ఈజ్ దూరం, వెళ్ళటం, మార్పు, చేర్పు, కోల్పోవటం. అంటే ఇక్కడ కోల్పోవటం కంటే కూడా శని 10వ స్థానాధిపతి కాబట్టి వృత్తిపరంగా బహుదూర ప్రయాణాలు, విదేశీయానం కావచ్చు, ఎప్పటి నుండి మీకు ఏదైనా విదేశీయానం చేద్దామనుకున్నా అది కూడా కోరిక నెరవేరుతుందండి. రాహు 11వ స్థానంలోకి వచ్చాడు, వృత్తిధిపతి వృత్తిలో ఉండి 12వ స్థానం చూస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అది కూడా ఫుల్ఫిల్ అవుతుందని చెప్పవచ్చు. జాబ్ లేని వారికి కూడా, అంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది. ఎంఎన్సీ, మల్టీనేషనల్ కంపెనీస్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో, వివిధ రంగాల్లో ఏదైనా సరే ఉన్నవారికి కూడా మంచి పొజిషన్ రావటము, ఉన్నతి పొందటము, ఇంతకాలం పడిన ఒత్తిడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే కేతు పంచమ దృష్టితో ఇంతకాలం శనిని చూస్తూ ఉన్నారు. సో కాబట్టి ఆ విషయం నుంచి కూడా మీరు బయటపడతారు అని చెప్పవచ్చు. 9వ స్థానాధిపతి శనిచరుడు 10లో ఉండి 12వ స్థానం మీద ఉండే గురు మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి, గురు శని అంటే ధర్మ కర్మ యోగం అంటూ ఉంటాం కాబట్టి ఆధ్యాత్మిక యాత్రలు, బహుదూర ప్రయాణాలు, ఫ్యామిలీ ట్రిప్స్ ఇలాంటివి చేస్తారు అని చెప్పవచ్చండి. అదేవిధంగా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారం చేయాలనుకున్న వారికి, అలాంటి వారికి కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీరు ఖర్చు యోగం కూడా ఉంది. ఆ ఖర్చు అనేది మంచి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టే అవకాశం బలంగా కనపడుతూ ఉంది. అదేవిధంగా 12వ స్థానంలో ఈ యొక్క కుజుడు ఉన్నారు. కుజుడు ఈవెన్ ఆస్ట్రాలజీ కూడా కార్యక్రమంతో వహిస్తారని, ఎందుకంటే మేషరాశికి అధిపతి, వృశ్చికానికి అధిపతి. వృశ్చికం సీక్రెటివ్ సైన్స్, అక్కల్ట్ సైన్స్, సంఖ్యాశాస్త్రము, జ్యోతిషము, వాస్తు ఇలాంటి నేర్చుకోవాలనుకునే వారు కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. మంచి గురువు దొరికితే నేర్చుకోవచ్చు కూడాను. అదేవిధంగా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారాలు చేసేవారికి కూడా ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. ఏదేమైనా కూడా ఈ యొక్క 12వ స్థానంలో ఉండే గురుడు యొక్క దృష్టి 4, 8వ స్థానాల మీద పడుతూ ఉంటుంది. 4, 8, 12 అంటే ధర్మ, అర్ధ, కామ్య, మోక్ష త్రికోణాలు కాబట్టి ఏంటంటే మీకు త్రికోణం కూడా యాక్టివేట్ కావడం వల్ల కొంత జిజ్ఞాస, నేర్చుకోవాలని తపన. 12వ స్థానం అంటే పాదాలు అండి, దైవాన్ని ఆశ్రయించటం, సో ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇది కంటిన్యూ చేయండి, డెఫినెట్గా బాగుంటుంది. మొత్తంగా చూస్తే డబల్ ట్రాన్సిట్ అనేది 4th హౌస్ మీద ఉంది కాబట్టి కుటుంబ సంతోషం వెళ్ళి విరుస్తుంది, కుటుంబంలో ఆనందకరమైన విషయాలు జరుగుతాయి, అదేవిధంగా బంధుమిత్రుల సమాగమనం ఉంటుంది, వృత్తిలో ఉన్నతి కూడా ఉంటుంది, వృత్తిలో కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది, వృత్తి లేని వారికి వృత్తి కూడా జరుగుతుంది. అదేవిధంగా మరికొంతమంది వృత్తి ప్రాంతం బహుదూరంలో ఉంటారు, కొంతమంది విదేశాల్లో కానీ బహుదూరంలో ఉంటారు. అలాంటి వారు కూడా ఈ 6 నెలల కాలంలో కూడా ఏదైనా ప్రాపర్టీ కూడా తీసుకునే యోగం ఉంది. 10 అంటే వృత్తి, 4 అంటే ప్రాపర్టీ. వృత్తి ప్రాంతంలో ప్రాపర్టీ తీసుకునే యోగం కూడా కలిగి ఉంటారండి.
సో మీకు ఇంకా గురు చండాల యోగం వదిలిన తర్వాత ఫలితాలు కావాలంటే మీకు ఆల్రెడీ మనం వీడియో చేశాము, అవి డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. శని వక్రగతిని వదిలిన తర్వాత ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు వృషభ రాశి వారికి అనే వీడియో కూడా లింక్లో చదవచ్చు జరుగుతుంది. సో అది కనుక గమనిస్తే ఇంకాస్త మీకు విషయాలు అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ దగ్గర పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తే.